దేవతలలో కల్లా చాలా గొప్పవారైనటువంటి వారెవరు అంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త బ్రహ్మగారు విష్ణువు పరమశివుడు వీళ్ళని కూడా కన్న తల్లి కదూ మరిప్పుడు ఆవిడ భర్త ఎవరు మహాకామేశ్వరుడు ఈ ముగ్గురిని కూడా కన్న తల్లి వీళ్ళు ముగ్గురు ఎవరి పాదములను నిరంతరం పూజ చేస్తుంటారు అంటే అమ్మవారి పాదములను పూజ చేస్తుంటారు అందుకే శంకర భగవత్పాదులు ఒక మహాద్భుతాన్ని చేశారు అసలు బహుశః ఇక అలా ఎవరూ చెప్పడం సాధ్యం కాదు శ్రీ విద్యాతంత్రంలో ధ్యానంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే అమ్మవారి పాదములను తల మీద ధరించినట్లుగా భావన చేయాలి గురుముఖత తెలుసుకుని ఉండాలి సుమండి అలా ఎలా ఎలా పడితే అలా ధ్యానం చేయకూడదు అది ఆ అమ్మవారి యొక్క పాదములను తల మీద పెట్టుకోవడం అంటే ఏదో మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి పాదాల దగ్గరికి వెళ్ళి తలపెట్టేసి అమ్మ తల మీద పాదాలు పెట్టు అంటే కుదరదుగా ఆవిడ అనుగ్రహించాలి అందుకే శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దీహి చరణ